Hi friends, welcome back to our channel Rainbow All in One Creations. Friends, ivalla mana Rainbow All in One Creations lo nenu meeku em chuinchipothunnanante Vontimitta Sri Kodandarama Swami Devalayam nenu ee roju meeku chuinchipothunnanu and ee temple yokka history అండ్ ఈ టెంపుల్ని ఎవరు కట్టారు ఏంటి అనేది ఇవాళ మనం చూసేద్దాం. అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కళ విగ్రహాలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఎలా ఎంత అద్భుతంగా చేయించున్నారు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ దీన్ని ఎవరికి కట్టారు ఎలా డెవలప్ అయిందో తెలుసుకుందాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి స్తంభం పైన కళాకృతులు చాలా అద్భుతంగా చెక్కున్నారు. ఇప్పుడు మనం జర్నీ అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇది వచ్చేసి తిరుపతి నుంచి 117 కిలోమీటర్స్ వస్తుంది. 1 hour 48 hours జర్నీ పడుతుందన్నమాట, 1 hour 48 minutes జర్నీ. అండ్ కడప నుంచి అయితే 28 కిలోమీటర్స్ వస్తుంది వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ ఇది వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా ఒంటిమిట్టకి వెళ్ళిపోతామన్నమాట. సో ఈ ఒంటిమిట్టకి ఒంటిమిట్ట అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒంటిమిట్ట ఒకప్పుడు భయంకరమైన అరణ్యాలతో కూడి ఉండేదన్నమాట. శ్రీరాములు వారు అరణ్యవాసం చేసే టైంలో ఇక్కడ కూడా సంచరించినట్టు ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మహర్షి యొక్క ఆశ్రమాలు ఉండేటివి, ఇక్కడ రాక్షసుల బెడద ఎక్కువగా ఉందని మహర్షులు స్వామివారిని వేడుకుంటే స్వామివారు రాక్షసుల బారి నుండి వాళ్ళని విముక్తి చేశారన్నమాట. సో ఈ అరణ్యానికి పెద్దలు వచ్చేసి ఒంటడు మిట్టడు అనే ఇద్దరున్నారనమాట. వాళ్ళిద్దరి వల్ల ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందనమాట. సో ఆ ఒంటడు మిట్టడు అనే వాళ్ళే ఈ చెరువును త్రవ్వించారు. అండ్ స్వామివారి గర్భాలయాన్ని గర్భగుడి పైన గోపురాన్ని నిర్మించారనమాట. సో మనమైతే ఆల్మోస్ట్ ఒంటిమిట్టకి రీచ్ అయిపోయాము. మనం ఇక్కడ చూస్తున్న చెరువే స్వామివారిదనమాట. స్వామివారు సీతమ్మ తల్లికి దాహం వేస్తుందని బాణం సంధించారనమాట. బాణం సంధించిన తర్వాత భూగర్భంలోంచి వాటర్ అనేవి వస్తాయన్నమాట. ఇదే ప్లేస్లో ఈ ఒంటడు మిట్టడు అనే వాళ్ళు ఈ చెరువుని ఇలా త్రవ్వించారనమాట. వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఒంటిమిట్టలోనే ఉన్నాము, ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నట్లే ఇందాక చెప్పుకున్న చెరువు ఇదే అనమాట, ఒంటడు మిట్టడు త్రవ్వించిన చెరువు. ఈ చెరువు లాస్ట్ టైం కురిసిన వర్షాలకు ఫుల్గా నిండిపోయింది. అండ్ ఇప్పుడు చేపలు కూడా పడుతున్నారు చూసారు కదా ఇందాక. సో ఇప్పుడు చూస్తున్నదే మనము ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయము. సో దీనికే ఏకశిలా నగరం అని కూడా పేరు అన్నమాట. సో ఏకశిలా నగరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకే శిలపైన ముగ్గురి విగ్రహాలు చెక్కి ఉంచబడ్డాయన్నమాట. రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు ముగ్గురి విగ్రహాలు ఒకే శిలపైన చెక్కి ఉంచారు కాబట్టి దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నదే ఈ కోదండరామస్వామి దేవాలయం అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్ ఎలా ఉందో ఏంటో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో చాలా పురాతనమైన కట్టడం ఇది, చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత బాగుందో, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 3 వాకిళ్ళతో ఉంటుందని చెప్పాను కదా, ఇది సైడ్ అన్నమాట. సో మనం విగ్రహం అభిముఖం ఎలా ఉందో మనం ఫ్రంట్ నుంచి వెళ్తామన్నమాట. ఇది సైడ్ వేస్, చాలా అద్భుతంగా కట్టారు టెంపుల్ని అయితే. సో ఇది వచ్చేసి హంపి విజయనగరం చక్రవర్తి బుక్కరాయలు ఈయన కాశీయాత్ర చేసి తిరిగి రామేశ్వరం వెళ్తుండగా గోదావరి తీరం ఇసుకపల్లి నుంచి 4 విగ్రహాలు తన వెంట తీసుకొని వచ్చారు. 3 విగ్రహాలు గండికోట, గుత్తి, పాలమేకులకు పంపించారు. సీతారాము లక్ష్మణులు 3 ఒకే విగ్రహంపై ఉన్నట్లు విగ్రహాన్ని ఇక్కడ ఈ గుళ్ళో సమర్పించారన్నమాట. సో ఒకే శిలపైన 3 విగ్రహాలు చెక్కించడం వల్ల ఏకశిలా విగ్రహం అని అంటారు. అండ్ ఏకశిలా నగరం అని కూడా అంటారన్నమాట ఈ ఒంటిమిట్టనే. సో ఇక్కడ చూస్తున్నట్లయితే రాజగోపురం అన్నమాట ఇది. రాజగోపురం పైన చెక్కి ఉండే అద్భుతం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అసలు పాలించిన మట్ల రాజులు, అనంతరాజులు, వారి కుమారులు తిరువెంగల్ నాథుడు, ఆయన కుమారుడు
గుమ్మర అనంతరాజు గుడిని వైభవోపేతంగా అభివృద్ధి చేశారు. కోటగోడ లాంటి ఆకార ఎత్తైన మూడు గోపురాలు, రంగనాథపట్నం, సంజీవనాథ స్వామి ఆలయం. ఫ్రెంచి యాత్రికుడు ఈ గోపురాలను, ఆలయాలను చూసి ఆశ్చర్యపోయి తూర్పు గాలిగోపురం ముందర తల పైకెత్తి చూస్తే తలగుడ్డ నేలరాలుతుంది. పీచు తీయని కొబ్బరికాయను గోపురం పైక విసిరే పందెం కాచేవారు. స్వామివారిని చూడ్డానికి తూర్పు వైపు వాకిలి నుంచి వెళ్ళాలి. ఆరాధనాభావంతో విశాలమైన సోపానాలతో పైన నడుస్తుంటే అలా వైకుంఠపురంలోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ద్వారంలో అడుగులు వేస్తున్నప్పుడు ఎడమ చేతి వైపు చూస్తున్నట్లయితే ఎద్దు ఏనుగుతో పోరాడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ ధర్మ మార్గంలో జీవిస్తూ అష్టమతాలను అణచివేసినప్పుడు దైవం సాక్షాత్కరిస్తుంది అనే రహస్యం తెలిపే ఆ శిల్పాన్ని చూస్తూ ముందుకు నడుస్తూ ఉంటే ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ స్తంభానికి దండం పెట్టుకుని ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. కుడివైపు మందిరం, ఎడమవైపు ప్రాకారాలు ఉంటాయి. నైరుతి దిశలో కళ్యాణ మండపం. మీరు చూస్తున్నదే కళ్యాణ మండపం. కళ్యాణోత్సవము బయట జరిపిస్తున్నారు. ఇక్కడ ఉత్తర దిశలో తూర్పు పడమరలుగా ఎదుర్కోలు మండపాలు ఉంటాయి. సీతారాములు ఎదుర్కోలు సమయంలో ఇక్కడే జరుగుతుంది. ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత ఎడమవైపు ఉన్న మెట్ల మార్గంలోకి గుళ్ళోకి ప్రవేశిస్తాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదే స్వామివారు ఎదుర్కోలు జరిగిన ప్లేస్ అన్నమాట. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ మనం ప్రయాణం చేయాలి. అండ్ రైట్ సైడ్లో స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఈ స్టెప్స్ నుంచి మనం ఆలయంలోకి ప్రవేశించాలి. ఇదొక రాజగోపురం అన్నమాట. చెప్పాను కదా మూడు వేస్ ఉన్నాయి ఈ టెంపుల్ కని. సో అటు సైడు ఇటు సైడు ఉన్న గోపురాలు రెండు. మీరు ఇప్పుడు చూస్తున్నది మిడిల్ గోపురం. ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఆలయం యొక్క గోపురం అన్నమాట. సో ఇక్కడ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. బలమైన రాతి స్తంభాల మీద ఈ రంగమండపం నిర్మింపజేశారు. స్తంభాల మీద ప్రతి అంగుళంలోనూ అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది విజయనగర కాలం నాటి శిల్పకళ. రెండు స్తంభాలు మాత్రం చోళుల కాలం నాటి శిల్పాలను గుర్తుకు తెస్తాయి. ఇప్పుడు ఈ శిల్పాలను మీకు చూపించబోతున్నాను. ఇది ఎంత అద్భుతమైన కట్టడాలో మీరు కూడా ఒకసారి చూడండి. ఈ టెంపుల్ని కనుక మీరు విజిట్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి అయినా ఈ టెంపుల్ని దర్శించండి. వటపత్ర సాయి, బాలగోపాలుడు వంటి చిత్రాలు ముద్దులు కురిపిస్తూ ఉంటాయి. వేసవి కాలంలో ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ రంగమండపం నుంచి ముఖమండపం, అంతరాల మండపం దాటుతూ గర్భగుడి చేరుకుంటాము. ముఖమండపం ద్వారంలో వైకుంఠ ద్వార పాలకులు జీవులు దర్శనమిస్తారు. ముఖమండపంలో ఆళ్వార్లు కొలువై ఉంటారు. అక్కడ ప్రదక్షిణాలు చేసి స్వామి సన్నిధిలో నిలబడితే ఎదురుగా సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తారు. స్వామి సన్నిధిలో బ్రహ్మానంద భూతి లభిస్తుంది మనకి. స్వామి గుడిలో ఆయన బంటు ఆంజనేయ స్వామి కనిపించారు. వైకుంఠం కదా, ఆ వైకుంఠ మా స్వామిదే. బయట ఉండి ఆత్మారాముడైన మా రాముణ్ణి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఆ స్వామి ఎప్పుడు నా గుండె గుడిలో కొలువై ఉంటారు అని. తూర్పు గోలి గోపురానికి ఎదురుగా సంజీవరామస్వామి దేవాలయం ఉంది. లక్ష్మణుడి కోసం సంజీవని తెచ్చి ఇచ్చారు కదా, సో అందుకని సంజీవరాయ స్వామి టెంపుల్ అని పిలుస్తారు. సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. హనుమ జయంతి, రథసప్తమి, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఇవన్నీ చాలా బాగా అద్భుతంగా జరుగుతాయి. చైత్ర మాసంలో శ్రీరామనవమి నాడు 11 రోజులు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చాలా చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా కదా శిల్పకళ ఎలా ఉందో. పాంచరత్నాగర సిద్ధాంతం ప్రకారం గుడి పూజలు జరుగుతాయి. సంజీవ మహర్షి గుడి పక్కనే రథం ఉందన్నమాట.
శ్రీరాముడు సీత కోసం సృష్టించిన బుగ్గ ప్రసిద్ధ తీర్థమైంది. శ్రీరామనవమి నాడు జరిగే ఉత్సవాల్లో చక్ర స్నానం ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ శృంగీ శైలం కూడా ఉంది. ఇక్కడే జాంబవంతుడు గుడి కూడా కట్టుకున్నాడు. గుడి పునరుద్ధరణకు కృషి చేసిన వాల్మీకి కొండల సుబ్బారావు ఇక్కడ ఆలయం నిర్మించుకున్నారు. గుడికి ఆలయంలో పశ్చిమ వాయువ్యంగా ఒక గుడి ఉంది. రామగిరి అని పిలుస్తారు దీన్ని. ఇక్కడ సంక్రాంతి కనుమ నాడు పార్వేటు ఉత్సవం జరుగుతుంది. స్వామివారు విల్లంబులు ధరించి వస్తారన్నమాట ఈ ఉత్సవానికి. ఈ టెంపుల్ యొక్క విశిష్ట సో ఇవాళ వీడియో అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత విశేషాలు ఏంటో మీరు కూడా చూసేశారు కదా. సో మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఆలయంలో కొలు ఉండే విగ్రహమూర్తులు వీరే అన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటుంది మీరు ఇన్వాల్వ్ ఇన్ వన్ క్రియేషన్స్. అంతవరకు బాయ్ బాయ్.